డాక్టర్ గారు, నా పేరు వినోద్. నా వయసు 45 సంవత్సరాలు. నాకు గత కొన్ని రోజులుగా గొంతు ఎండిపోయినట్లు అనిపిస్తుంది, అలాగే గొంతులో దురద పెడుతుంది. ఈ సమస్యకు కారణం ఏమై ఉంటుంది? ఈ సమస్యకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. వినోద్, మీరు 45 సంవత్సరాలు అన్నారు, మీకు గొంతు ఎండిపోతుంది ఫ్రీక్వెంట్గా అన్నారు, అలాగే గొంతులో ఇచ్చింగ్, దురద లాంటిది కూడా ఉందంటున్నారు. ఈ యూజువల్గా గొంతు ఎండిపోతున్నది అంటే ముక్కు బ్లాక్ అవుతున్నట్టు అర్థం. అంటే యూజువల్గా పడుకునేటప్పుడు అంటే నేసల్ అబ్స్ట్రక్షన్ ఉంటే ముక్కు లోపల యూజువల్గా ముక్కు దూలం వంకరడం, ముక్కు లోపల టర్బినేట్ అనే స్ట్రక్చర్స్ పెద్దగా ఉండడం వల్ల, సో అలాగే సైనసైటిస్ లాంటి సమస్యలు ఉన్నా కూడా నోస్ బ్లాక్ అనేది సర్వసాధారణమైన సమస్య. దీనివల్ల నిద్రపోయేటప్పుడు తెలియకుండా ఎలకెలా పడుకొని కానీ ఒక సైడ్కి తిరిగి కానీ నోరు తెరిచి నిద్రపోవడం జరుగుతుంటుంది. ఈ నోరు తెరిచి నోటితో గాలి తీయడం వల్ల మీకు నెక్స్ట్ డే మార్నింగ్ వెన్ యూ వేకప్ యూ విల్ ఫీల్ లాట్ ఆఫ్ డ్రైనెస్ ఇన్ ద థ్రోట్. సో దట్ ఈస్ ద కాజ్ యూజువల్గా. అందుకని మీకు ముక్కుకు సంబంధించిన సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయనేది తెలుసుకోవడం ఎంతైనా ముఖ్యం. అదర్ మెడికేషన్ వల్ల కూడా ఈ డ్రైనెస్ వచ్చేది అనుకుంటుంది. యాంటీహిస్టమైన్స్ అనే చాలామంది అలర్జీకి, తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్కి, మీరు చెప్పిన ఇచ్చింగ్ కూడా యాంటీహిస్టమైన్స్ విల్ హెల్ప్. ఈ కొంతమంది లాంగ్ స్టాండింగ్ యాంటీహిస్టమైన్స్ తీసుకునే వాళ్ళకు కూడా గొంతులో డ్రైనెస్ రావడం, సో కాబట్టి మీరు వాడే మందులు ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవడం కూడా ముఖ్యం. అంతేకాకుండా ఈ డ్రైనెస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా డ్రైనెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి యూజువల్గా సర్వసాధారణమైన కారణాలు. కాబట్టి మీ సమస్య నేసల్ ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసి ముక్కులో ఏమైనా అడ్డం ఉందా అనేది అలా ఉంటే తొలగించడం ముఖ్యం. అంతేకాకుండా గురక కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది నోటితో గాలి తీస్తున్న వల్ల. అంటే గొంతులో టాన్సిల్స్ కూడా కొంతమంది పెద్దగా ఉండి కొండనాలుక, అంగిలి సాగిపోయి ఉంటాయి బికాజ్ ఆఫ్ యూనో క్రానిక్ వైబ్రేషన్ ఆఫ్ ది ప్యాలెట్. అంటే నేసల్ అబ్స్ట్రక్షన్ వల్ల నోటితో గాలి తీయడం వల్ల గొంతులో ఈ స్ట్రక్చర్స్ సాగిపోయి ఉండడం, పెద్దగా ఉండడం, అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? అలాగే ఇంకా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే సమస్య, అంటే నిద్రపోయేటప్పుడు ఈ ఊపిరి ఆగిపోవడం అనే సమస్య ఏమైనా ఉన్నదా అనేది కూడా స్లీప్ స్టడీ కూడా కొంతమంది చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ సమస్యకి ఏ కారణం ఉంది, సపోజ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ యాంటీహిస్టమైన్స్ యూ మే హ్యావ్ టు స్టాప్ ఇట్. అలా కాకుండా డయాబెటీస్ లాంటిది ఏమైనా ఉంటే అది కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నేసల్ అబ్స్ట్రక్షన్ ఏమైనా ఉన్నా, గొంతులో ఏమైనా అబ్స్ట్రక్షన్ స్నోరింగ్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ చేసి అవసరమైన టెస్టులు చేసి మీ సమస్య పూర్తిగా నయం చేయొచ్చు.